హాయ్ ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నాను, ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన వీడియో అయితే మా క్యూట్ మైలో గురించి అండి. మైలో అండ్ డాలీ అని నా దగ్గర రెండు షిడ్జు బ్రీడ్ మేల్ అండ్ ఫీమేల్ ఉన్నాయి. ఇవి చాలా చాలా ఫ్రెండ్లీ అండ్ లవ్లీ బ్రీడ్స్ అండ్ బ్రీడ్ అన్నమాట. సో ఇవి ఇంట్లో నాతో ఎలా లవ్లీగా ఫ్రెండ్లీగా ఉంటాయి, ఎలా అల్లరి చేస్తాయి, ఎంత క్యూట్గా ఉంటాయి అనేది నేను మీకు ఈ వీడియోలో కొన్ని వీడియో క్లిప్స్ అయితే చూడబోతున్నాను. చాలా సరదాగా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, మీరు కూడా చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇది డాలీ అండి, ఫీమేల్. పేరుకు తగినట్టుగా నిజంగా డాల్ లానే ఉంటుంది. అసలు నడుస్తుంటే ఎంత క్యూట్ ఉందో చూసారా, చాలా చాలా ముద్దుగా ఉంటుందన్నమాట. అట్లాగే మైలో మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళొస్తే ఎలా అల్లరి చేస్తాడో చూడండి. అసలు కొత్త పాత ఏమీ ఉండదు. మనతో పాటు మనిషిని లోపల తీసుకొస్తే ఏమీ అనవండి, కానీ మనం లేకుండా గేట్ దగ్గరికి ఎవరైనా వస్తే మాటకి కొంచెం ఇవి ఎవరో వచ్చారు బయట వాళ్ళు అనేసి గల్బా చేస్తాయి. పెద్దగా అరవడం రచ్చ చేయడం అనేవి ఉండవు, చాలా కామన్ క్వైట్ అనమాట, డిసిప్లైన్డ్గా ఉండేటువంటి బ్రీడ్ ఇది. సో ఇంకా మనతో పాటు ఇంటికి ఎవరైనా వచ్చారంటే మంచిగా మనం పలకరించడం అనమాట, ఇది రిసీవ్ చేసుకోవడం. ఇది చాలా క్యూట్గా చేస్తాయి. ఇక్కడ డాలీ పాప ప్రెగ్నెంట్, సో అది ఎగురుతుంటే మాకు భయం వేస్తుంది. చూసారు కదా, అట్లా అల్లరి చేస్తాయి అన్నమాట. ఇంకా వీటిల్లో ఉన్నటువంటి ఇంకొక ప్లస్ ఏంటంటే, ఇవి టూ లెగ్స్ మీద ఇట్లా బాగా చాలాసేపు నిలబడగలవండి. మనమేమి అనాల్సిన అవసరం లేదు. వాటికి జనరల్గానే బై బర్త్ అలా నిలబడడం అనేది వచ్చి ఉంటుంది, మనం ఏం ట్రైనింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే, వీటి గురించి మనం బయటికి తీసుకెళ్ళినప్పుడే ఇవి టాయిలెట్కి వెళ్ళడం అనేవి చేస్తాయి. ఇంట్లో వాటికి నచ్చినప్పుడు ఎక్కడంటే అక్కడ ఇల్లంతా గలీజ్ చేయడం అట్లంతా ఏమి చేయవు. మార్నింగ్ ఈవినింగ్ మనం ఎప్పుడైతే బయటకు తీసుకెళ్తామో అప్పుడే వెళ్తాయి. కానీ రోజు మనము డిసిప్లైన్గా ఒక టైం అనేది మెయింటైన్ చేస్తే వీటిని పెంచుకోవడం చాలా అంటే చాలా ఈజీ ఉంటుంది. ఇంకా మనం బయటకు వెళ్ళాలంటే మనం ఒక హాఫ్ డే వరకు ఏదైనా ఫంక్షన్ కానీ ఏదన్నా ఉన్నా కూడా హ్యాపీగా వెళ్ళేసి రావచ్చు, నో ప్రాబ్లం. ఇవి చక్కగా ఇంట్లో ఉంటాయి. కానీ వచ్చిన తర్వాత మటుకి మనల్ని అసలు ఏదో కొన్ని సంవత్సరాలు గడిచిపోతే మనకి ఎలా ఉంటుందో ఫీలింగ్, చుట్టాలు ఎవరైనా వచ్చారు అన్నట్టు ప్రతిరోజు మనం వదిలేసి ఒక 1 అవర్ 2 అవర్స్ బయటకు వెళ్ళి వచ్చినా కూడా అంత ప్రేమిస్తాయి అన్నమాట, మనతో అంత లవ్లీగా అంత ఫ్రెండ్లీగా ఉంటాయి. మనం వీటిని ఒక ఎలా చేయాలంటే చిన్న పిల్లల మాదిరే ముద్దు చేయాల్సి ఉంటుంది. అవి కూడా మన నుంచి అలాంటి ఎఫెక్షనే కోరుకుంటాయి. నిజంగా వీటిని పెంచుకుంటే షిడ్జు బ్రీడ్ని ఒక మన ఇంట్లో మన పిల్లలతో పాటు ఇంకొక ఇంకా కూడా మనకి చిన్నపిల్లలు ఉన్నారనే ఫీలింగ్ అయితే కంపల్సరీ వచ్చేస్తుంది. చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. ఇంకా మనకి ఈ కోట్ని అయితే ప్రతిరోజు దువ్వాలండి. యాక్చువల్గా అయితే అంటే మరీ మనం వదిలిపెట్టేసి అవి కింద మీద పడి ఆడుకునేలా ఉంటే మటుకి రోజు దువ్వాల్సి ఉంటుంది, లేదంటే డే బై డే దువ్వుకున్నా కూడా సరిపోతుంది. వీటికైతే చిక్కు అనేది పడుతూ ఉంటుంది అన్నమాట, మరీ పిచ్చి పిచ్చిగా ఆడేస్తే. సో అందువల్ల దువ్వాలని చెప్తాము. ఇంకోటి ఏంటంటే, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడం కోసం వీటికి రోజు మనం ఇలా దువ్వితే బాగుంటుందన్నమాట. సో మనం స్నానం చేయించినప్పుడు అట్లాంటప్పుడు మంచిగా డ్రైయర్ పెట్టేసి ఆర్పి ఇట్లా
జుట్టు మా రబ్బర్ బ్యాండ్స్ వేసామంటే ఇంకా ముద్దుగా చిన్నపిల్లల్లా ఉంటాయి. అవి కూడా వేయించుకుంటాయండి. వేయించుకోము అని మారమైతే ఏం చెయ్యవు. బాగా మనకి పిల్లలు కూర్చున్నట్టు కూర్చుని లక్షణంగా మనతో జడలు వేయించుకుంటాయి. మీకు ఇక్కడ మైలోని చూస్తే అర్థమవుతుంది. వీడియోలోపు నేను వాడికి ఎన్నిసార్లు జడలు వేస్తానో మీరే చూడండి. వాడికి దువ్విన ప్రతిసారి నేను జడ వేసేస్తూ ఉంటాను అన్నమాట. లేదంటే పాపం కళ్ళకు అడ్డం పడిపోతాయి. మళ్ళీ అవి ఫుడ్ తీసుకున్నప్పుడు వాటర్ తీసుకున్నప్పుడు అవి తడిచిపోతే అంత మంచిది కాదు. జుట్టు వెట్టిగా ఉండడం వల్ల వాటికి ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తాయేమో అని చెప్పేసి ఎప్పుడు కూడా నేను ఇట్లా ఆ ఫేస్ మీద ఏం లేకుండా ఫ్రెష్గా ఉండడానికే ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా వీటికి నోస్ దగ్గర అక్కడ కూడా బాగా జుట్టు పెరుగుతూ ఉంటుందండి. అది కూడా మనం కొంచెం కట్ చేసుకుంటే ఫుడ్ తీసుకునేటప్పుడు వాటికి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది కట్ చేయకుండా లాంగ్గా పెంచుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలా పెంచుకోవాలి అంటే ఒక మనిషి దీనికోసంగా ఇంకా కేటాయించబడాలన్నమాట. అలాంటి వాళ్ళైతే అది ఫుడ్ తిన్నప్పుడు వాటర్ తిన్నప్పుడు వెంటనే టిష్యూతో తుడవడం వెంటనే అప్పుడు డ్రై చేసేసి అప్పుడు కోమ్ చేయడం అనేది చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకైతే నోస్ దగ్గర హెయిర్ కూడా బాగా లాంగ్గా పెంచుకోవడానికి వీలవుతుంది. జనరల్గా అయితే మనం కోట్ని రోజు దూకుంటూ స్నానం చేయించినప్పుడు ఇట్లా ఫ్రెష్గా ఆర్పేసుకొని చిక్కులు అవి లేకుండా మంచిగా మెయింటైన్ చేస్తూ ఉంటే హెల్తీగా వీటికి లైఫ్ స్పాన్ అనేది బాగా పెరుగుతుంది. సో మనకి అస్సలు గల్బా చేయవు. బయటికి తీసుకెళ్ళినా కూడా మనం చంకలో పెట్టుకొని తీసుకెళ్ళినా కూడా ఇవి చాలా బాగా సర్వైవ్ అయిపోతాయి అన్నమాట. బయట వాళ్ళని చూసి అరవడం గల్బా చేయడం ఏమీ ఉండదు. ఇట్లా ఇంట్లో ఉంటేనే గేట్ దగ్గర ఎవరైనా కనిపించినట్లు ఉంటే కొంచెం గల్బా చేస్తుంది. కానీ మనం బయటికి తీసుకెళ్ళినప్పుడు అందరినీ చూసి గోళ చేసేయడం అరిచేయడం అస్సలు చేయవు. అట్లాగా చాలా చాలా ఫ్రెండ్లీ అన్నమాట. అట్లాగే వీటికి స్కిన్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ ఏమీ రావండి. చాలా వరకు రావు. 95% ఇవి మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి హెల్తీగానే ఉంటాయి. ఎప్పుడైనా ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ మాత్రమే వీటికి కొంచెం సిక్ అనేది అవుతూ ఉంటాయి. సిక్ అంటే అది కూడా ఎప్పుడైనా మనం వాటికి తినకూడని వస్తువు ఇవ్వడమో లేకపోతే మనకు తెలియకుండా బయట కింద ఏదన్నా పడినప్పుడు అవి తీసుకోవడం అలా రావాల్సిందే తప్ప జనరల్గా అయితే హెల్త్ ఇష్యూస్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటాయి. సో మా మైలో కూడా ఇప్పుడు సింగిల్ పిలక వేసుకున్నాడు. ఇదనమాట చాలా అల్లరోడండి. మామూలు అల్లరి చేయడు. అసలు మనం కాసేపు అటు ఇటు చూసామంటే ఇంకా గల్వా గల్వా చేస్తాడు. డాలీ మీద గొడవకి వెళ్తాడు. ఇది చూడండి, వీడియో తీస్తాం రమ్మంటే అస్సలు రాడనమాట. కానీ మనం కనుక ఫొటోస్ అవి తీసుకుంటూ ఉన్నామంటే అసలు ఎంత అడ్డం వచ్చి నన్ను కూడా ఫోటో తీసుకోండి అన్నట్టు ప్రతి ఫోటోలో వాడు ఉండాలనుకుంటాడు. ప్రత్యేకంగా వాడికి మట్టికి ఫోటో తీసినా వీడియో తీసినా అస్సలు అస్సలు రాడు. చూడండి, కింద కూర్చొని వీడియో తీస్తుంటే దగ్గరకు వచ్చాడు, పైకి లేచామని పారిపోయాడు వెనక్కి. మళ్ళీ ఇప్పుడు నేను సైడ్కి వచ్చేస్తాను చూడండి. ఇప్పుడు సైడ్కి వస్తుంటే ఇంకా వెళ్ళిపోతారేమో అని చెప్పి ఇప్పుడైతే వచ్చేస్తాడు చూడండి, ముందుకు వస్తాడు చూడండి. అది ఇట్లా చిన్న అల్లరి చేయడం అన్నమాట. చాలా చాలా అల్లరుడు. ఏం కూడా వచ్చింది కానీ పాలు పూసుకొచ్చింది మూతికి. లోపలికి బయటకు బరిగిస్తున్నాడు. దెబ్బలు పడాలి నీకు. పో లోపల పో పో పిలున్నానా వీడే డాలి కదా మెల్లగండి. ఇది వీడు ఇట్లా చేస్తుంటాడు. ఇప్పుడు చూడండి, కాలింగ్ బెల్ కొడదాం, ఇట్లా వచ్చేస్తాడు చూడండి. అది ప్రతిసారి అంతేనండి, కాలింగ్ బెల్ కొట్టిన తర్వాత బయటకు వచ్చేస్తాడు. ఎవరో ఫస్ట్ ఆయన వచ్చి చూడాలన్నమాట. లాలీపాప్ కూడా అంతే. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉంది కాబట్టి కొంచెం స్లోగా ఉంది. నెక్స్ట్ ఏంటంటే మా వాడికి సాక్స్ తీసుకొచ్చాము. సరే ఒకసారి వేసి చూద్దాం ఎట్లా నడుస్తాడు అని. అసలు ఒక అదో ఇప్పుడు చూడండి, వెంటనే వదలగానే మటుకి అలా నడిచాడు. అసలు ఎలా అంటే కాళ్ళకి ఏదో అంటుకుంటే మనం కాళ్ళు ఎత్తి నడుస్తాం కదా, అట్లా నడిచాడు అనమాట. అంతే అయిపోయింది, కొత్తదాని అయిపోయింది. చూడండి, గడప దాటి బయటకు వెళ్ళాడంటే కామన్గా అయిపోయాడు అనమాట. అసలు వేసిన ఒక
2 మినిట్స్ కూడా వాడికి కొత్తదనం అనేది లేదు, చాలా తొందరగా అలవాటు చేసేసుకున్నాడు. మైలో కట్ చేయి. మైలో మైలో బర్త్డే కేక్ కట్ చేస్తుంది. మొక్కను వదినమ్మా, బర్త్డే బాయ్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బాయ్. బర్త్డే కేక్ నచ్చలేదు ఏంది? రేరే తినరా, రే 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 తినకపోయినా కుక్కిస్తుందిరా అమ్మ, రే రే తినరా రే. అమ్మా నచ్చిందమ్మ, కింద పడగా నాకు కొమ్మంటి చేశాడు. బర్త్డే బాయ్, చాలే ఇంక పెట్ట బాగలేమ్మా, అది ఒకటొక్కటే పెట్టాలంట. జాలు నన్న పొట్టిన పోజాలు బంగారు జాలు వాటర్ తాగిపో, జాలు కొద్ది కొద్ది పొట్టలో నొప్ప వాటర్ తాగు, తగ్గేదే లేదా తగ్గేదే లేదా? కొద్దిగా పొట్టలో నొప్ప వస్తుంది, మళ్ళీ వాటిని మాత్రం తగ్గేదే లే అన్న బాబు. దగ్గర వస్తారా? నాది నేను వెతుకుంటా, నాది ఏం కావాలి? పేస్ట్ వేసేదే బ్రష్ పేస్ట్ కూడా వేసేయమంటావా? పేస్ట్ పేస్ట్ ఇట్లా అల్లరి చేస్తుంటాడన్నమాట. బ్రష్ కావాలంట ఆయనకి పళ్ళు దొంకడానికి.
అది అప్పుడు ఏంటంటే కోట్ కొంచెం షార్ట్ ఉంది. ఒకసారి వాడికి ఎక్కువ టిక్స్ వచ్చి ఉంటే ఇంకా అవి గుడ్లు పెట్టేసి ఎక్కువ అవుతున్నాయని కంప్లీట్గా స్కిన్ కనిపించేలాగా ట్రిమ్ చేసేసాను అన్నమాట. సో అందుగురించి అప్పుడు కోట్ వస్తూ ఉండింది, అప్పుడు తీసినటువంటి వీడియో అది. ఇక్కడైతే కోట్ ఫుల్ వచ్చేసింది, స్నానం చేశాడు ఫ్రెష్గా, ఆయన డ్రయర్తో ఆర్పుకుంటున్నాడు, మరి జుట్టులో నుంచి బయటకు తొంగి చూస్తున్నాడు అందరినీ. గేట్ బయట ఎవరైనా కుక్కలు కానీ మనుషులు కానీ మెదిలినట్టుంటే మటుకి అరిచి గల్వా చేసేస్తాడండి. కానీ పెద్ద కుక్కల్లాగా ఇవి పెద్ద గొంతుతో అరవడం అట్లా అయితే చెయ్యవు. సో ఇద్దరు మళ్ళీ వేసుకుంటున్నాడు మా అమ్మాయిలో జడలు. నాకు ఇంకా వీడికి జడలు వేయడమే పని అనమాట. ఇంట్లో చిన్నపిల్లలే, నాకు ఆడపిల్లలు లేని లోటు తీర్చేస్తున్నాడు మా అమ్మాయిలో గాడు. బాగా దువ్విచ్చుకొని వేయించుకుంటాడు, చూడండి సైలెంట్గా ఎట్లా పడుకొని దూమంటున్నాడు. స్నానం చేపించినప్పుడు మాత్రమే ఉంటుంది వీడికి ఓపిక. మామూలు రోజుల్లో దువ్వుతాను అంటే జడ వేయించుకునే వరకు కుదురుకుంటాడు, అదేంటో వాడి సెన్సేషను. ఇంక ఒళ్ళంతా చిక్కులు లేకుండా దువ్వుతాను రా అంటే నన్ను చూసి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. ఇట్లా మళ్ళీ పట్టుకొని వస్తే మళ్ళీ దువ్వుతూ ఉన్నామంటే కనుక మళ్ళీ వచ్చి ఒళ్ళ పడుకునేస్తాడు. అట్లా చిన్నపిల్లల మనస్తత్వంతో అల్లరల్లరి లవ్లీ పెట్టు, లవ్లీ బ్రీడ్ ఇది షిడ్జు అనే బ్రీడు. కంపల్సరీ ఒక మనిషి అయితే వీటికి ఇంట్లో ఉండడం అనేది ఎంతైనా అవసరం అండి. కానీ మనం వీటిని చూసుకుంటూ ఇంకెప్పటికీ ఇంట్లోనే ఉండిపోవాల్సిన అవసరం లేదు. మనకి ఏదైనా ఫంక్షన్ ఉంది, ఊరు వెళ్ళాలన్నా కూడా మీరు మార్నింగ్ చక్కగా ఫుడ్ అది ఇచ్చేసి ఈవినింగ్ వచ్చేస్తే, అంటే ఒకటి వీటిని బయటికి తీసుకెళ్లాల్సిన సమయానికి మటుకు కంపల్సరీ మనిషి వస్తే బాగుంటుంది. మనమైనా ఇప్పుడు టాయిలెట్ వస్తుంది అంటే ఎంతసేపు అని కంట్రోల్ చేస్తాం, కానీ అవి నోరు లేకపోయినా కూడా చాలా వరకు అయితే కంట్రోల్ చేసుకొని మనల్ని ఇబ్బంది పెట్టకుండా అయితే బిహేవ్ చేస్తూ ఉంటాయి. మనకు ఉండాలి ఫీలింగ్, బయటకు వెళ్ళాము అయ్యో మైలో ఇంట్లో ఉన్నారని చిన్నపిల్లలని అయితే ఎట్లా ట్రీట్ చేస్తామో అట్లా మన ఫీలింగ్ ఉండి మనమే త్వరగా వచ్చేయాలి. ఇంకా ఇక్కడ చూసారంటే రామాయిలో వెళ్దాము, ఆ రూమ్లోకి వెళ్దాము అని పిలుస్తూ ఉంటే అస్సలు రావట్లేదు, కావాలంటే నన్ను ఈడ్చుకోబండి నేను ఎట్లాగే వస్తానని అట్లా మండిగా పడుకున్నాడు. ఎవ్వడేం పెట్టినా నా వెంట్రుకు కూడా పేకలేరు, నా జీవితానికి నేనే రాజు, నేనే మంత్రి. ఇంకా ఇక్కడేమో డాలి పాప ప్రెగ్నెంట్ కదా, ఉయ్యాల మీద పడుకోబెడితే మైలో అట్లా ఊపుతూ ఉన్నాడు అనమాట. సో అది వీడియో తీయలేదు, ఫోటో అయితే తీసాము. ఇంకా ఇది చిన్నగా ఉన్నప్పుడు డాలి మైలోకి హెయిర్ కట్ చేసాము కదా స్టార్టింగ్లో వస్తూ ఉన్నప్పుడు పిక్ అనమాట. డాలి పాప మైలో కంటే అంత చిన్నగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఉగాది పచ్చడి అండి. మనమైతే అన్ని రుచులు చూడడానికి అన్నీ తింటాము, మరి మన మైలో కూడా అట్లా తినలేడు కదా, అందుకని అన్ని రుచులు కలిసినటువంటి లిక్విడ్ని అయితే వాడికి కొంచెం నాలుగు మీద అలా టేస్ట్ ఇచ్చాము. ఇంకా డాలి పాప చూడండి, మనుషుల్లాగా ఎంత జాగ్రత్తగా ఆ బేబీస్కి లోపల ఏమీ జరగకుండా ఎంత చక్కగా సైడ్కి తిరిగి పడుతుందో. ఇంకా ఈ డాలి పాపకి బయట నుంచి అమ్ముతారండి. పెట్స్కి స్నాక్స్ వేరే ఉంటాయి, ఆ స్నాక్స్ అంటే చాలా చాలా ఇష్టం. చిన్న కవర్ సౌండ్ అయినా కూడా స్నాక్స్ ఇస్తున్నామేమో అని చెప్పి భలే అలర్ట్గా ఉంటుంది. డాలి అయితే ఇంకా మరీ వెరీ వెరీ డిసిప్లిన్ అనమాట, అసలు గల్బా అల్లరి ఏమీ చేయదు. ఇంకా మనం ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మనకు కూడా దురదలు అవి ఉంటాయిగా, అట్లా దూతూ ఉంటే హాయిగా పడుకోనుంది. సరే నేను హైదరాబాద్ వెళ్తున్నానమ్మా, నేను వచ్చే వరకు కొంచెం ఓపిక పట్టు అంటే పాపం తన చేతుల్లో ఏముంది, ఒకరోజు కామ్గా ఉంది, సెకండ్ డేకి డెలివరీ అయిపోయింది. సో నేను లేను, ఇంకా చిన్ను వాళ్ళ డాడీనే వాటికి పేగుకి థ్రెడ్ అది కట్టి ఏదో చేశారు, వాళ్ళకి రాసిందనమాట ఈ డాలి పాపకు డెలివరీ అవుతుంది మీరు ఇట్లా చేయాలి అని. సో చిన్ను వాళ్ళ డాడీ ఇద్దరు కూడా పేగుకి థ్రెడ్ కట్టేసి అవి కట్ చేసి అన్నిటినీ కూడా సెట్ చేసేసి నేను వచ్చేసరికి పాలు అయితే తాగుతూ ఉన్నాయి డాలి పాప దగ్గర. నేను హైదరాబాద్ నుంచి నైట్ బయలుదేరి నెల్లూరుకి రీచ్ అవ్వడానికి ఇంకా 5 అవర్స్ ఉందన్నప్పుడు నాకు కాల్ చేశారు, ఇట్లా డాలి పాపకి డెలివరీ అయిందని. డాలి ఎప్పుడు కూడా నైట్ టైమే డెలివరీ అవుతుందండి, మనం ఎవరం చూడకుండానే ఆమె డెలివరీ అవుతుందన్నమాట. సో అదొకటి. కొందరు ఏంటి, మనం లేడీస్ అంటే కొంచెం కనిపెట్టుకుని ఉంటాం కాబట్టి ఆ రోజు వాళ్ళ డాడీ పిల్లలే ఉన్నారు కాబట్టి వాళ్ళకి
తెలియదు లేదు. అప్పుడు దాకా వెయిట్ చేసి అప్పుడే పడుకున్నారట. వాళ్ళు లేచేటప్పటికి డాలిపాప డెలివరీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఒక బేబీ ఉంది చూడండి హెడ్ దగ్గర. టోటల్గా 5 అయితే పుట్టాయి, ఒక బేబీ అయితే చనిపోయింది. వీళ్ళు చూసేటప్పటికే అది చనిపోయింది అన్నమాట. జనరల్గా డాగ్స్లో ఇలా జరుగుతూ ఉంటాయి. సో నేనైతే హైదరాబాద్ నుంచి వచ్చేసాను. శానిటైజర్ వేసుకొని ఫస్ట్ డాలిపాప దగ్గరికి వెళ్ళిపోదాం. ఇంకా సౌండ్ విన్నారా? టక్ 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 అని మైలగాడు అనమాట. కారు హారన్ సౌండ్ వినపడింది. ఇంకా మా అలికిడి వచ్చేసింది కాబట్టి ఇప్పటికే 3 డేస్ అయిపోయింది వాడిని చూసి. సో అందుకని చెప్పేసి ఇంకా తలుపు గీకేస్తున్నాడు ఒక బెడ్రూమ్లో నుంచి. తలుపు తీయండి, నేను చూడాలా వచ్చేసారా అంటే పాపం డాలిపాపని రాగానే పైకి లేచి తన పిల్లల్ని చూడమన్నట్టు సంజ్ఞ అయితే చేసింది. కానీ పైకి లేవలేకపోయింది, పాలు తాగుతున్నాయి కదా. తలతో ఇట్లా సైగ్ చేస్తుంది అనమాట నాకు. ఏమని నా రామ్మ నా పిల్లలు పుట్టాయి చూడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు 2 డేస్ నుంచి అని. జనరల్గా డెలివరీ అయ్యింది, పాలు తాగుతున్నాయి కాబట్టి పడుకుంది. కానీ లేదంటే ఇంక అసలు లేచి వచ్చేసి కొత్తగా ఇందాక మా ఫ్రెండ్ వచ్చినప్పుడు చూశారు కదా ఎట్లా బిహేవ్ చేసిందో అట్లా ఎక్కడికి వెళ్ళావు 3 రోజులు అయింది చూసి అని ఇచ్చే బాగా గల్వా చేసేది. పాపం అప్పుడే డెలివరీ అయింది కదా, పచ్చి వాళ్ళు ఉంటుంది. సో పడుకుంది అనమాట. సరే మనం మైలో గాడి అలక తీర్చొద్దాం, వాడి గల్వా ఎక్కువ అయిపోయింది. అదే అక్కడ బయట నడుపు, అదో అడుగు 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 ఎట్టు అడుగు గోర్లు తీయాలి రా బాబు, ఇచ్చుకుంటున్నాయి ఉదయం నుంచి తలుపు చార్జర్. అది ఆయన అల్లరి అలా చేశాడు అనమాట. మామూలుగా డాలిపాప కూడా అట్లానే చేస్తుంది. ఇంకా ఇక్కడ బేబీస్ని చూస్తా అంటే లోపలికి తీసుకొచ్చాము. డాలి ఏమో హూ అని వాడిని ఉరుకుతుంది అనమాట, రానివ్వట్లేదు దగ్గరికి. జనరల్గా అంతే కదండి, కాకపోతే మనం ఇంట్లో వాళ్ళం కాబట్టి మనల్ని అయితే ఏమనవు కానీ కుక్కలు కదా. ఇంకా ఇది వచ్చి తన పిల్లల్ని ఏమైనా చేస్తేమని కరవడానికి చూడని ఎట్లా చేస్తున్నాడు డాలి. పచ్చి వాళ్ళు ఉన్నా కూడా బిడ్డల్ని ఏం కాకూడదు అనేసి అట్లా బిహేవ్ చేస్తుంది అనమాట. తల్లి అంటే అది మనిషి అయినా జంతువు అయినా పక్షి అయినా ఇంకే ఏదైనా సరే ఆ ప్రేమ అలాగే ఉంటుంది. సో మా మైలో గారిని అయితే డాలిపాపని అట్లా వాష్రూమ్కి తీసుకెళ్ళాము. ఆ సమయంలో మైలోని పిలిచి చూపిస్తున్నాం అనమాట చూడాలన్నాడు. ఇంకా సరే అని చూపిస్తుంటే ఆయన ఓ తెగ నాకుంటూ చూసుకుంటూ అర్థం కాల వాడికి ఇంత చిన్నవి ఏంటివా అని. సో నాకడానికి చూస్తున్నాడు. సో వాడి పలకరింపు అలానే ఉంటుంది కదా. ఇక్కడ పెళ్ళి మోగింది, మా డాలి కూడా వచ్చేస్తారు, విండి పంపించేయాలి. ఇంకా ఈ బుజ్జి బుజ్జి తల్లులన్నీ ఇట్లా ఆడుకుంటూ ఉన్నాయన్నమాట. ఇంకా కళ్ళు తెరవలేదు. వీటికి కళ్ళు చెవులు రెండు కూడా క్లోజింగ్లో ఉంటాయండి. మనకి 10 to 12 డేస్, 10th డే నుంచి 11th డే ఆర్ 12th డే కళ్ళు చిన్నగా ఓపెన్ చేస్తాయి, అప్పుడే చెవులు కూడా ఓపెన్ అవుతాయి. అప్పటి వరకు చెవులు కూడా అతుక్కుపోయి క్లోజ్లో ఉంటాయన్నమాట. ఎట్లా ఉంటాయి ఏంది అనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఇంకా ఇవైతే పుట్టినప్పుడు లేత కాళ్ళు, చిన్ని చెవులు, చిన్ని కళ్ళు, బుజ్జి బుజ్జిగా భలే భలే బాగున్నాయండి. ఇంకా ఇదండి చెవులు ఇట్లా అంటుకొని ఉంటాయి ఓపెన్లో లేకుండా అంటే మీకు అర్థమైంది కదా. చిన్న చెవులు అనమాట, ఇట్లా పైకి ఉన్నాయి, మనం కింద కంటేనే వాలుతున్నాయి. బుజ్జివి అప్పుడే వచ్చినాయి కదా. ఇవి బజ్జాన్ ఉన్నాయి, లోపల చెవులు అయితే క్లోజ్ అనమాట. ఇదండి అంత చిన్ని చెవులు, హోల్స్ లేవండి అసలు. ఎందుకంటే మరి దేవుడు అట్లా పెట్టాడు బహుశా వాటికి. మన చిన్న పుట్టగానే అంటే చిన్న చిన్న సౌండ్లకి బెదిరిపోతాయేనో ఏమో తెలియదు నాకు.
కానీ కళ్ళు చెవులు రెండు కూడా క్లోజ్ అన్నమాట. ఇంకా మా అమ్మాయిలో పాపం డాలిగడ్డ దెబ్బకి ఈ రూమ్లోకి రావాలంటేనే భయపడిపోయాడు చూడండి. ఎట్లా చూస్తున్నాడు పాపం, వాడికేమో రావాలని చూడాలని ఉంది, తొంగి తొంగి చూస్తున్నాడు లోపలికి. సరే ఇంకా తీసుకుని వచ్చి లోపల మేము దగ్గరుండి కూర్చోబెట్టామన్నమాట, లేదంటే ఇంకా ఇద్దరు గల్వా చేసుకుంటారేమో అనేసి. ఇంతలోపు ఒక బుడ్డోడు పెత్తరోడు అనమాట బెడ్ ఎక్కి మరీ కిందకి దిగేశాడు. సో ఏంటో వీళ్ళెవరు ఇంకా తీసి పెట్టలేదని మా డాలి పాప చూస్తుంది. సరే ఇంకా మేము దగ్గరుండి పాప మైలోగాడు వచ్చి లోపల పడుకోవాలని చూస్తే చూడండి దుమికి మరీ వాడి మీదకి వచ్చింది. ఏ డాలి అంటే మళ్ళా ఆగిపోయి పిల్లల దగ్గరకు మాత్రం రాకుండా చూడండి అడ్డంగా ఎట్లా పడుకుందో కాపల. ఇదో పాప మా మైలో ఏమో ఇక్కడ కూర్చొని చూస్తున్నాడు, ఆమె చూడండి నన్ను ఎట చేస్తున్నాడు అని. ఇట్లా జరుగుతుందన్నమాట ఇంట్లో. సో మళ్ళీ వెళ్ళి పిల్లలకు చక్కగా పాలిస్తుంది మా డాలి పాప. పేరుకు తగినట్టే అచ్చం బొమ్మలాగే ఉంటుందండి డాలి అయితే. ఇప్పుడు డెలివరీ అయ్యి కొంచెం ఇట్లా ఉంది, మళ్ళీ కొంత సమయం గడిచిన తర్వాత ఫ్రెష్గా స్నానం చేసిందంటే అచ్చంగా బొమ్మలాగే ఉంటుందన్నమాట, ముద్దుగా టెడ్డీ బేర్ మాదిరి. ఈ బ్రీడ్కి ఉన్న లక్షణమే అది. డాలి పాప ఇంకా డీసెంట్ కాబట్టి క్యూట్గా టెడ్డీ బేర్లో ముద్దుగా ఉంటుంది. ఇదండి ఫస్ట్ స్నానం అయింది, స్వామి ఒళ్ళు తుడుచుకొని కూర్చొని ఉందన్నమాట. ఇట్లా ఉంటుంది అన్నమాట స్నానం చేస్తే అసలు డాలి ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందంటే సర్ఫ్ పెట్టేసిన తల్ల చొక్కా మాదిరి ఉంటుందన్నమాట, అంత నీట్గా ఫ్రెష్గా చాలా అసలు స్నానం చేయించిన ఫీలింగ్ మనకు చాలా సాటిస్ఫైగా ఉండేలా ఉంటుంది. ఇట్లా డాలి పాపకు డెలివరీ అయినప్పుడు ఎక్కువగా లిక్విడ్ ఫుడ్ ఇష్టపడుతుంది కాబట్టి మరి బేబీస్కి పాలు ఇవ్వాలి కదా, అందుకని పాలలో మిల్క్ బ్రెడ్ వేసేసి పక్కన పెట్టేస్తాం. ఇంకా యాజ్ యూజువల్ కొంచెం మదర్ అండ్ బేబీ రాయల్ కెనిన్ ఫుడ్ అయితే దొరుకుతుంది మనకి. సో ఆ ఫుడ్లో ఎగ్ ఇంకా వాడికి ఇష్టమైనటువంటి స్నాక్స్ అన్నమాట, అది కూడా పాలకూరతో చేసినటువంటి స్నాక్స్ తీసుకొచ్చి వాడికి ఫుడ్గా ఇస్తున్నాము. మరి బేబీస్ ఇప్పుడు ఎలా ఉన్నాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దామండి. సో మీ అందరికీ కూడా మా క్యూట్ డాలీ అండ్ బుజ్జి బుజ్జి పాపాయిలు, అట్లాగే మన అల్లరి మైలో బాగా నచ్చుంటాడు అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకుంటే ఫర్దర్గా నేను ఇచ్చే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్, టేక్ కేర్, బై బై నౌ.